सुहासिनी गारु रास्तुन्नारु अनंतपुरं नुंचि अनंत पद्मनाभ चतुर्दशि व्रतानि एन्नेळ्ळ पाटु चेयालि अनि ओक संदेहं ఎన్నేళ్ళైనా చేయొచ్చు కానీ ఆ పురాణంలో ఉన్నటువంటి కథను చదివితే అనంత పద్మనాభ వ్రత కథలో 14 సంవత్సరాల పాటు అని చెప్పబడి ఉంది 14 సంఖ్యకు ఈ వ్రతానికి అవినాభావ సంబంధం అనంత స్వరూపాన్ని నిర్ణయించే సమయంలో కూడా రెండేసి రెండేసి చొప్పున దర్భలను సేకరించి ఈ దర్భలను 28 తీసుకొని రెండో రెండు దర్భలుగా ముడివేస్తే 14 పడగలు అవుతాయి ఈ 14 పడగలను మళ్ళీ రెండు రెండుగా ఉపముడివేస్తే 7 అవుతాయి ఈ 7 సర్పాలుగా ఉండే రెండో రెండు సర్పాలలో ఉండే రెండో రెండు దర్భలు ఒకటి నేను రెండు ఈశ్వరుడు శ్రీమన్నారాయణుడు జీవేశ్వరుడు అన్న ఆలోచనలతో సర్పాలకు ద్విజిహ్వలు అన్న పేరు కూడా ఉంది నేను నా కుమారుడు అంగాదంగా సంభవసి వంశాంకురం వంశం పెరగడం నేను నా ఇల్లాలు ఇలా రెండు అన్న భావనని ఒకటిలోంచి సృష్టించడం ఎన్నేళ్ళు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి సంక్షిప్తంగా చెప్పాలి అంటే మట్టుకు 14 ఏళ్ళు అయితే అమ్మాయి 14 ఏళ్ళు అయిన తర్వాత 14వ సంవత్సరం ఈ వ్రతానికి ఉద్వాసన చెప్పి మళ్ళీ 14 ఏళ్ళు ఇలా నిరంతరము ఈ వ్రతాన్ని పాటిస్తూనే ఉండాలి ఏ అజాగ్రత్తతోనైనా అనంత పద్మనాభ వ్రతం పాటించే వారి ఇళ్లలో ఈ వ్రతం పడిపోకుండా చూసుకోవాలి వ్రతానికి సంబంధించిన ఎరుపు రంగులో ఉండే తోరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు చేతికి వేసుకోవాలి మెడలో హారంగా వేసుకోవాలి వ్రతాన్ని 14 ఏళ్ళైనా కనీసంగానైనా ఇంట్లో వంశపారంపర్యంగా ఉంటే మట్టుకు 14 ఇయర్స్ పాటిద్దాం